ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేసిన కేసీఆర్ ఉద్యోగం ఊడగొట్టాలని ఏఐసీసీ కార్యదర్శి దొద్దిల్ల శ్రీధర్ బాబు, కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ అభ్యర్థి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ప్రజలకు పిలుపునిచ్చారు. పెద్దపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండియాల మహేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రిని శాసనసభ్యులు శ్రీధర్ బాబు మక్కన్ సింగ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ 10 సంవత్సరాలుగా ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వకుండా తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని గంపెడంత ఆశతో ఉన్న ఏ ఒక్క నిరుద్యోగికి ఉద్యోగం ఇవ్వకుండా మోసపూరిత మాటలతో కాలం వెళ్ళదీసిన కేసీఆర్ ఉద్యోగం ఊడగొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంఎస్ రాజ్ ఠాకూర్ ని భారీ మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే సోనియమ్మ ఇచ్చిన 6 గ్యారంటీలను తప్పకుండా అమలు చేసి బలైన వర్గాలకు అండగా ఉంటామని అదేవిధంగా పెద్దంపేట గ్రామంలోని ప్రతి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన మా రాజ్ ఠాకూర్ గారిని గెలిపియాలని మీ అందరి ముందు వచ్చి పార్టీ తరఫున కోరుతా ఉన్నా. ఎందుకు గెలిపియాలి రాజ్ ఠాకూర్, ఎందుకు గెలిపియాలి రాజ్ ఠాకూర్ని నేనే అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి? ఈరోజు కాంగ్రెస్ పార్టీ మా శ్రేణులందరూ కలిసి ఇంటింట తిరిగి 6 గ్యారంటీ పథకాలు మీ ముందు పెట్టి, దానికంటే ముందు ఒక నిమిషం మన పెద్దంపేట గ్రామంలో అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు గాని గోదావరికి వచ్చినప్పుడు వారి తనయులు కేటీఆర్ గారు గాని ఇప్పుడు ప్రస్తుతంగా ఉన్న శాసనసభ్యులు చందర్ గారే గాని ఈ పెద్దంపేట గ్రామంలో ఒక్కరికి ఎవరికైనా కొత్త రేషన్ కార్డులు ఇచ్చిందో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. రేషన్ కార్డు కూడా లేదు, 2 బెడ్రూమ్ల ఇల్లు ఇస్తామని 2014లో ముఖ్యమంత్రి గారు కథ చెప్పిండు. మనము మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ రోజు ఇదే పెద్దంపేట గ్రామానికి సంబంధించిన ఎవరు దరఖాస్తు చేసుకుంటే వారికి ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత ఎన్నికలు వచ్చినాయి. గోదావరికి నిన్న మీటింగ్ అయితే అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నా ఇప్పుడు ముఖ్యమంత్రి నేత ఏమన్నాడు? కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చింది. ఈరోజు మీకు అందరికీ తెలుసు, అనేక మార్లు 25 సంవత్సరాలుగా ఇక్కడ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటూ 3 సార్లు పోటీ చేసి ఎంత నష్టమైనా కష్టమైనా ఓడిపోతా ఉన్నా కూడా ఎప్పుడు ఎవరిని వదిలిపెట్టకుండా నా ఊరు నా వాళ్ళు నా కుటుంబం ఏదో ఒక రోజు నన్ను ఆదరిస్తారు. ఈ ప్రజల పక్షాన, ఈ ప్రాంత సమస్యల పక్షాన నన్ను ప్రశ్నించే హక్కు కలిగిస్తారని నమ్మకంతో నిరంతర పోరాటం కొనసాగిస్తా ఉన్నా. ఎలా మరి ఒక్కసారి అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది శ్రీధర్ బాబు గారు నా వెన్నగా అండగా ఉండి నాకు అవకాశం ఇప్పించినారు. ఇలా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట ప్రకారంగా ఇలా ఈ రాష్ట్రానికి వెలుగునిచ్చిన ప్రాంతం తెలంగాణ ఇచ్చిన తర్వాత ఇంకా పెద్దగా అవుతాయి అనుకుంటే ఒకప్పుడు నగరం కన్నా మా నగరం ఇలా బొందరగడ్డ అవుతా ఉంది, ఇలా బొందరగడ్డ అవుతా ఉంది. రామగుండం చీకటి చేస్తా ఉన్నారు. మనందరం కూడా ఉపాధి చేసుకునేటువంటి పౌరులు బంద్ చేసి ఇవాళ ప్రతి ఒక్కరికి నష్టం కలిగించే కార్యక్రమం చేస్తా ఉన్నారు. అటు పొగ్గుబావులు బంద్ అయినాయి, ఓపెన్ కాస్ట్ అయినాయి, బొందల గడ్డ అయింది, అక్కడ గోదావరి కానీ కథం అవుతా ఉంది. ఇలా చుట్టూ నీళ్లు ఉంటాయి కానీ మన ఊళ్ళకి ఒక చుక్క నీళ్ళు రావు, తాగడానికి రావు, సాగు చేయడానికి రావు, దునికి సాగడానికి తప్ప దేనికి పనికి రావు.